ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరున చాలా రికార్డులు నమోదై ఉండవచ్చు. ఆయన గుజరాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే తొలి అడుగు వేశారు. కనీసం ఎమ్మెల్యే అయినా కాకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే మోడీ పార్లమెంటు ఎంట్రీ కూడా అంతే. ఆయన ప్రధానమంత్రిగానే లోక్సభలో అడుగు పెట్టారు. అలాగే ఆయన ఇంతవరకు ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. ఆయన ఓడిపోకపోవటమే కాదు, ఆయన సారథ్యంలో పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ, అది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా, ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా 3 సార్లు ప్రభుత్వ వ్యతిరేకతను జయించిన మోడీ 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకతను జయించారు. ముందు 2014 కంటే 2019 ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. మోడీ రికార్డులు ఇంకా చాలానే ఉంటాయి. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా 2వ సారి ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్, ఈయన కూడా అనుకోకుండా అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. మోడీ సాధించలేని ఒక కొత్త రికార్డును సృష్టించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పటేల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డునే బద్దలు కొట్టారు. అత్యధిక మెజారిటీ సాధించిన బీజేపీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. 2021 సెప్టెంబర్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపాలీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించి భూపేంద్ర పటేల్ కు అధిష్టానం పగ్గాలప్పగించింది. రూపాని రాజీనామా తర్వాత చాలా మంది పేర్లు తెరపైకొచ్చాయి. అయినా మంత్రి అయినా కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి 2001 మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఎవరో ఏంటి, మోడీ కూడా ఊహించలేదు. పటేల్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే సమయానికి కనీసం ఎమ్మెల్యే, మోడీ అది కూడా కాదు. అలాగే భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి అవుతారని ఆయనతో సహా ఎవ్వరూ ఊహించలేదు. ఎలాంటి మంత్రి పదవిలో నిర్వహించిన అనుభవం లేకుండానే పటేల్ గతేడాది తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆయన సారథ్యంలో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. నరేంద్ర మోడీ సారథ్యంలో 2014 ఎన్నికలలో బీజేపీ 3 దశాబ్దాల చరిత్రను తిరగరాసింది. ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన బీజేపీ 3 పదుల కాలంలో మొదటిసారిగా ఒంటరిగా సింగిల్ పార్టీ మెజారిటీ సాధించి చరిత్రను సృష్టించింది. అలాగే గుజరాత్లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇంతవరకు అందుకోలేకపోయిన కాంగ్రెస్ రికార్డును భూపేంద్ర పటేల్ సారథ్యంలో బీజేపీ అందుకుంది. 1985 ముఖ్యమంత్రి మాధవ్ సింగ్ సోలంకి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన 182-149 రికార్డును 2022 ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ 182-156 సీట్ల భారీ మెజారిటీతో బద్దలు కొట్టారు. 2002 నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 127 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఏకంగా 156 మంది ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అదొకటి అలా ఉంటే, గట్లోడియా నియోజకవర్గం నుంచి 2017 తొలిసారి పోటీ చేసి 1.17 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శక్తికాంత్ పటేల్ పై విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పటేల్ అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1.92 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అందుకే మోడీ కంటే ఘనుడు పటేల్ అంటున్నారు గుజరాత్ ప్రజలు, ఓటర్లు.